గోవింద 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 ఇందాక విషయం చెప్పలేదు గోవింద సరిపోక ఇప్పుడు తిరుమల విషయంలో చైర్మన్ ని ఎవర్నో వేశారు ఆ విషయంలో నేను నిన్న ఖండిస్తూ స్నేహ టీవీ లైవ్ లో మాట్లాడాను రేపు ఆ విషయంలో ఉద్యమ రూపం తీసుకురావడం కోసం నేను రేపు బయలుదేరి తిరుపతి వెళ్తున్నాను సో మీ అందరికి కూడా మళ్ళీ పిలిపిస్తాను మీరు ఖచ్చితంగా వచ్చి మన తిరుపతి మన దేవస్థానం మన వెంకటేశ్వర స్వామి మన కొండలో మనమే రక్షించుకోవాలి దాని కోసం మీరందరూ పిలిపించినప్పుడు ఒకసారి ఒక అడుగు పెట్టి వాళ్ళని ఎత్తిన పిడిగేస్తే హిందువులు బతుకున్నారు అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది బయట పడ్డారన్నారు ఈ కోర్టు వాళ్ళు గుడ్డి కోర్టు నిన్న చెప్పాను ఈ గుడ్డి కోర్టు వాళ్ళు తెలివిగా వాళ్ళు వాళ్ళ తాతలు పనిచేశారు కదా వాళ్ళ మీద కొంచెం కరికలు చూపించలేరా అని పిచ్చి పిచ్చి డైలాగులు వేసి వాళ్ళని మేము చెప్పే వరకు తీయొద్దు మేము వాళ్ళ పొట్ట కొట్టమని చెప్పలేదు మేము వాళ్ళకి కావాల్సిందేంటి పొట్ట బట్ట వాళ్ళకి కావాల్సింది పొట్ట బట్టేగా వాడికి వెంకటేశం వద్దుగా వాడికి సేవ వద్దుగా వాడికి ఎక్కడైతే వాళ్ళకి కావాలని ముద్ద కదా ఆ ముద్ద ఎక్కడ దొద్దు అక్కడ ఏంటి తిరుపతిలోనే ఎందుకు ఉండాలి టీటీడీలోనే ఎందుకు ఉండాలి ముద్ద దొరికే చోటు ఉండు అందుకని ధర్మ విషయంలో అందరూ గొంతు కలపండి అందరూ గొంతు విప్పండి రెండు గొంతు కలపడం ఒక ఎత్తు గొంతు విప్పడం ఒక ఎత్తు ఎందుకంటే రెండు బొట్టు పెట్టుకునే బొట్టు లేకుండా చేయకండి మనం ఎవరో తెలియట్లేదు అది కూడా చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే నేను కొంచెం కటుగా చెప్తుంటాను ముస్లిం లుక్స్ లైక్ ముస్లిం అండ్ బిహేవ్ లైక్ ముస్లిం లివ్ లైక్ ముస్లిం అండ్ క్రిస్టియన్ లుక్స్ అండ్ లివ్స్ అండ్ బిహేవ్ లైక్ ముస్లిం బట్ హిందూస్ ఆల్మోస్ట్ లైక్ హిందూస్ ఐ వెరీ సారీ ఎందుకంటే చూస్తే వాడిని ఎవడో చెప్పలేం మాట్లాడితే ఎవడో చెప్పలేం గుళ్ళోకి వెళ్ళే వరకు తెలుసుకోండి ఎవడో అందుకని మనం ఖచ్చితంగా మనలా జీవించాలి మన ధర్మం తెలిసి మనం జీవించాలి దానికోసం మనం ఎవరైతే పాటు పడుతున్నారో వాళ్ళకి తోడవ్వండి మీరు కూడా పాటుపడి 10 మందిని తోడు చేయి అంతేగాని ఆయన చేస్తాడు మనం చూద్దాం ఆవిడ చేద్ది మనం చూద్దాం ఇది బాహుబలి 3 కాదు మనం బలైపోతాం అర్థమైందనా సినిమా కాదు ఎవడికి వాడే నాయకుడు నిన్ను అడిగే టీవీ ఆయన స్వామి ఒక్క రాధ మనోహర్తో అయిపోతుంది అన్నాడు ఏమండి ఏదైనా ఒకటితోనే మొదలవుద్ది ఏదైనా ఒకటితోనే మొదలవుద్దండి మేము కలిసి వచ్చే వాళ్ళని కలుపుకుంటాం వాళ్ళని మా గుండెల్లో నిలుపుకుంటాం కలిసి వచ్చిన వాళ్ళతో పాటు పైన వెంకటేశ్వర ఉన్నాడు ఆయనతో కలిసి నడుస్తాం అది మనం ధర్మంగా ఉంటే మనతో దేవుడు ఉంటాడు గుర్తుపెట్టుకోండి ఎతో ధర్మ తతో చేయ వితౌట్ భయ అదేందా ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ జయం ఉంటుంది భయం ఉండదు గుర్తుపెట్టుకోండి మనం తక్కువ మంది ఉన్నామని ఫీల్ అవ్వకూడదు పాండవులు 5 గురే ఇప్పటి వరకు ఇలాంటి ఒక ఇనాగ్రేషన్ సెషన్ ఇట్లా నడి రోడ్డు మీద చేసినటువంటి సాధు సంతులు ఇది మొదటిసారి అండ్ అసలు ఈ పివి నరసింహారావు గారు ఎంతటి మహనీయుడు ఎంతటి విద్యావేత్త ఎన్ని భాషలు వచ్చు ఎంత గొప్ప సాహితీవేత్త ఎంత గొప్ప నీతివేత్త అయోధ్యలో రామ మందిర బాబ్రీ మసీదు కూల్చివేసినటువంటి ఆ సమయంలో వారు తీసుకున్నటువంటి డైనమిక్ స్టెప్స్ ఎటువంటివి అనేది అందరికీ తెలుసు అలాంటి వారికి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేసింది అనేది కూడా తెలుసు ఎంత అన్యాయం ఇది జ్ఞానభూమి అనే పేరు ఉండడానికి అటువంటి మహనీయుడి యొక్క ఆశీస్సులతోటి ఇది ఒక ఉద్యమంగా శ్రీకారం చుట్టడానికి ఇది మొదటి మెట్టు ఈ ప్రాంగణం అవ్వడం అనేది చాలా గొప్ప శక్తిని మనందరం పొంది ఇది వారి పని వీరి పని కాదు వారి నుంచి చైతన్యాన్ని పొంది మనం ఏం చేయగలం అనేటటువంటిది వారు చెప్పిన మాట అద్భుతమైన వాక్యం ప్రతి ఒక్కడు నాయకుడు బానిసలు కాదు మనం మనకంతలా బాగా పెట్టేశారు రాజకీయ నాయకుల దగ్గర నుంచి వాళ్ళ పరిపాలించారు తుగ్లకు వచ్చాడు కొట్టాడు పడిపోయాడు గోరి మహమ్మద్ వచ్చాడు కొట్టాడు పడిపోయాడు మొఘలాయిలు వచ్చారు కొట్టాడు పడిపోయారు ఇప్పుడు పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు పడిపోయారు ఇలాగా మనం చిన్నప్పటి నుంచి వాడొచ్చాడు కొట్టాడు నువ్వు పడిపోయావు అంటే పడడమే మన ధర్మమేమో అనుకునే ఒక అతి అసహ్యమైనటువంటి మెఘాలయ ఇంగ్లీషు ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా అయితే ఏంటి
వీటన్నిటి ద్వారా మనం బాగాలా ఉన్నాం కాదు మనందరం వీర సింహాలమని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరం నాయకులం కానీ సమన్వయ ధోరణితోటి ఐకమత్యత ధోరణితోటి దేశం కోసం ధర్మం కోసం మనం చేయాలి ఎవర్ని చూసి నేర్చుకోవాలి ఇగో వీరు మొదట అడిగేశారు వారిని చూసి నేర్చుకోవాలి ఎంత సింపుల్ లివింగ్ అలాగే హై థింకింగ్ बेंज कार दिखते गोपोल का काल की चप्पू लेकिन नड़चा स्वामी मन अंदर ना कारण धर्मा की शक्ति दाने मन अंदर फाद जय श्रीकृष्ण प्लस एवरना प्रिंट प्रिंटे मारपे।